అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా విఆర్ఏలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని 25 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ భిక్షాటం చేశారు. కొత్త చెరువులో విఆర్ఏలు అర్ధనగ్నంగా ఒంటికాలుపై నిలబడి నిరసన తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతన సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గత 8 సంవత్సరాలు మేము పని చేశాం. ఇంతవరకు గవర్నమెంట్ ఏది పట్టించుకోరు. అట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక మన ఏడుక 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ ప్రతి ఇంటిలో వీరికి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. 8వ తేదీ నుంచి 28 వరకు ఎన్నో సందర్భాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. కానీ మా పట్ల ప్రభుత్వము స్పందించడం లేదు. కానీ ఆ రోజు అలెక్కల సెంటర్లోకి వచ్చి ఆయన ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోమని అడుగుతాడము. అంతకుమించి మేము ఏం అడగలేదు. రెగ్యులర్గా ఈఆర్ఓలుగా పనిచేసే వాళ్ళను ఈఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వమంటున్నాము. నామినీగా పనిచేసే వాళ్ళను రెగ్యులర్ చేయమంటున్నాము. అది మా కోరిక. ఆయన ఆ రోజు చెప్పిన కోరిక మాత్రం నిలబెట్టుకోమన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మగన్ తిప్పను అన్నాడు. ఆ మాట మగన్ తిప్పుకోకుండా మాట తప్పుకోకుండా మన చాలు. మేము ఎన్నో కార్యక్రమాలు చూడి వందన 28 రోజులు 28 రోజులు ఈ రకంగా చేస్తున్నాము. ఆయన మాకు నిరసన తెలియజేస్తాము. ఆయన మా పట్ల ఎటువంటిగా ఆయనకు స్పందన లేదు. ఆయన మా కళ చూడమని చెప్పి మమ్మల్ని మా కోరికలు డిమాండ్ కోరుతున్నాము. పరిస్థితులు ఏర్పడుతున్నందున మేము దయచేసి మా పేరు కనీస వేతనం ఇవ్వాలని మేము ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మాకు ఇవ్వకపోతే మా కుటుంబం రోడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము ఈరోజు 21 రోజులు నిరాహార దీక్షలో పాల్గొంటున్నాము. మీకు దండం పెట్టి వేడుకుంటున్నాము. కనీసం మా విఆర్ఏల పట్ల మీరు శ్రద్ధతో ఉంచి మా పట్ల ఉన్న డిమాండ్స్ నెరవేర్చాలని మా కనీసం